హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు పాలమృతం పిండితో మనం కుడుములను చేసుకోబోతున్నాము ఈ కుడుములను చేసుకోవడం కోసం రెండు కప్పుల బాలమృతం పిండి ఒక కప్పు బెల్లం ఇంకా ఒక అరచెక్క ఎండు కొబ్బరిని తీసుకోవాలి ముందుగా ఒక కడాయిని పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలండి ఒక కప్పు బెల్లం తురుమును వేసుకున్నట్లయితే అరకప్పు నీళ్ళను పోసుకోవాలి తర్వాత బెల్లం తురుము మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇలా బెల్లంను కరిగించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోండి చూసారు కదా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్లయితే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది బెల్లంను పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలా పూర్తిగా కరిగిపోయి కొంచెం మరుగుతున్న టైంలోనే ఒకసారి చెక్ చేసుకోవాలి వేళ్ళు ఇలా అంటుకునేటట్టు వస్తే సరిపోతుంది చూసారు కదండి వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా కొంచెం అంటుకునేటట్టు వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోని బాలమృతం పిండిని పోసేసుకోవాలి బాలమృతం పిండిని పోసుకునేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఎక్కడ కూడా ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బాలమృతం పిండి బెల్లం పాకంలో కలిసిపోయేలా బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు కలిపేసుకున్నారంటే ఇది పూర్తిగా దగ్గర పడిపోతుంది ఆ తర్వాత ఇందులో ఒక కప్పు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి పొడిని కూడా వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి ఇది ఫ్రై అవ్వడానికి ఒక మూడు నాలుగు నిమిషాల టైం అయితే పడుతుంది ఈ కుడుములు చేసుకోవడం వల్ల పిల్లలకైతే చాలా హెల్తీ అండి బాలమృతం పిండి ఇంకా బెల్లం కొబ్బరి అన్నీ మంచివే చూసారు కదండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత దీనికి కొంచెం చల్లారనివ్వాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం తడుపుకొని ఇలా కుడుముల లాగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగే చేసుకోవాలని ఏం లేదు మీకు నచ్చిన షేప్లో ఈ కుడుములని చేసేసుకోవచ్చండి నేనైతే ఇలా రౌండ్గా చేసేసుకున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగా వచ్చాయో ఇలాగే మిగతా పిండిని మొత్తం చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నూనెను అప్లై చేసుకొని దీంట్లో ఈ కుడుములను ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వరకు నీళ్లను పోసుకోవాలి ఇందులో ఒక స్టాండ్ని పెట్టేసుకొని ఈ ప్లేట్ని అందులో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మూతను ఉంచేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇలా కాకుండా ఇడ్లీ పాత్రలోనైనా ఈ కుడుములను చేసుకోవచ్చు చూసారు కదండి ఒక్క పది నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే కుడుములు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటాయి చూసారు కదండి ఇలా ఒకసారి టచ్ చేసి చూసినట్లయితే పిండి అంటుకోకుండా రావాలి అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఒకవేళ పిండి కొంచెం అంటుకున్నట్లయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే కుడుములు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఈ కుడుములు రెసిపీ మీకు నచ్చింది కదూ మీకు కనుక నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్